అంటే నీ ప్రాణం కాపాడి నిన్నంత వాణి చేసింది మన పాలేరు ముసలయ్యన్నమాట. మనం పెట్టిన అన్నం తిన్న విశ్వాసానికి మనకెంత ఉపకారం చేశాడండి. ఆ రాత్రికి రాత్రే నన్ను పట్టణం చేర్చాడు ముసలయ్య. తను ఏదో కూలీ నాలి చేసుకుంటూ నాకింత అన్నం పెట్టేవాడు. గౌరీ భర్తను హత్య చేసినందుకు బాబాయ్కి శిక్ష పడిందని తెలిసాక ముసలయ్య నన్ను ఒకసారి జైల్లో నా బాబాయ్ దగ్గర తీసుకెళ్లాడు. బాబు హరి, బాబాయ్ నువ్వేం తప్పు చేశావు, నిన్ను జైల్లో పెట్టారు. నేనే తప్పు చేయలేదు బాబు. తప్పు చేసిన వాళ్ళు తప్పించు పడిపోయారు, నేను పట్టుబడిపోయాను. రుద్రయ్య బాబు, మాస్టర్ నా రాయుడు పొడి చంపడం హరిబాబు కళ్ళారా చూశాయట. అవును బాబాయ్, మాస్టర్ రాయుడు పట్టుకుంటే రాయుడు పొడి చంపేశాడు. నా కోపం వచ్చి రాయి తీసుకుంటాను, దాంతో రావణ వెంటబడ్డాడు. ఆ రాముడికి దొరకకుండా నేనే తప్పించాను. అక్కడ ఉంటే ప్రమాదాన్ని పట్టణం తీసుకొచ్చాను. బాబు, హరిబాబు చూసిన నిజాన్ని బయట పెడితే మీకు శిక్ష తప్పుతుంది కదా. లాభం లేదు ముసలయ్య, పెద్దలందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్పాక ఆ గుడ్డి న్యాయస్థానం దాన్ని నమ్మి నాకు శిక్ష వేశాక నిజం చూసిన ఈ పసివాడి సాక్ష్యం నా చట్టం ముందు చెల్లదు. ఆ రోజు రాత్రి వీధిలోకి రావటమే నా దురదృష్టం. మాస్టారు భార్య ఏడుపు విని ఏం జరిగిందోనని ఆ ఇంట్లోకి వెళ్ళాను. నెత్తుట మడుగులో ఉన్న మాస్టారిని, కందీటితో ఉన్న తన భార్యను చూసి 10 మందిని పిలవాలని బయటకు పరిగెత్తుకొచ్చాను. రాయుడు మనుషులు నన్ను పట్టుకున్నారు. దూరం నుంచి మా అన్నయ్య చూశాడు. నిజం తెలియని మా అన్నయ్య కోర్టులో నేనే నేరస్తుడని చెప్పాడు. కానీ అంతా తెలిసిన మాస్టారు భార్య ఎందుకనో అబద్ధం చెప్పింది. బహుశా దిక్కులేని ఆడదాన్ని రాయుడు మనుషులే బెదిరించి అబద్ధం చెప్పించుంటారు. ముసలయ్య, జైల్లో పడటం వల్ల నా జీవితంలో కొంత పోగొట్టుకున్నానే తప్ప అంతా పోగొట్టుకునే అంతమైపోను. ఏదో ఒక రోజున బయటకు వస్తాను, ఆ రోజున ఆ రాయుడు పాపం పండి తీరుతుంది. ముసలయ్య, నాకు సాయం చేస్తాను. తప్పకుండా బాబు గారు, ఏమిటో చెప్పండి. మా ఇంటికి వెలుగు, మా కంటికి దీపం మా హరిబాబు. వీణ్ణి పెద్ద చదువులు చదివించి నీతికి న్యాయానికి నిలబడే మనిషిలా తయారు చేసి మా వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టేలా, మన ఊరిని తీర్చిదిద్దేలా తయారు చేయాలి. వాడి చదువు కావలసిన డబ్బు నేను జైల్లో ఉండి రాళ్లు కొట్టి కష్టపడి సంపాదించి పంపిస్తాను. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్. ఇన్నేళ్ళు ఆయన కాయకష్టం మీదే బ్రతికాను, ఇంత వాణ్ణయ్యాను. నేను ఎంత పాపిష్టోనిరా బాబు. ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని ఎదుర్కొంటూ అందరికీ అండగా ఉండే మీ బాబాయ్ దోషి అని నమ్మాను. తప్పుడు సాక్ష్యం చెప్పి చేతులారా జైలుకు పంపించాను. వాణ్ణి క్షమించమని అడిగితే తప్ప నాకు మనశ్శాంతి లేదురా. ఇప్పుడు బాబాయ్ ఎక్కడున్నాడు? మా ఇంట్లోనే ఉన్నారు మావయ్య గారు. నీ గురించి, గతంలో మా నాన్న చేసిన నేరాల గురించి, అందుకు అన్యాయంగా దోషిని ముద్ర వేయించుకున్న మీ బాబాయ్ గురించి చెప్తున్నప్పుడే వచ్చాను హరి. ఇంతకాలం నేను ఒక స్వార్థపరుడు కూతుర్నని, సిగ్గుపడేదాన్ని. ఇప్పుడు ఒక హంతకుడు బిడ్డనని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను. నిజంగా నాకు మీలాంటి మంచి మనుషుల మధ్య నిలబడే అర్హత కూడా లేదు. నేను వెళ్ళిపోతా. చూడమ్మా పద్మ, పిచ్చి పిల్ల, అవేం మాటలమ్మా. మీ నాన్న చేసిన తప్పులకు నువ్వెందుకు బాధపడటం? నువ్వు ఆయన రక్తం పంచుకు పుట్టావే గాని బుద్ధులు గుణాలు పంచుకోలేదుగా. నేను చెప్పను. ఆడితో నిజంగా చెప్పిస్తాను. నాకు అయితే చెప్పించు. మర్యాదగా చెప్పు, ఆ హరి ఎవడు? లేదో నీ ప్రాణం తెస్తాను చెప్పు. ఆ హరి ఎవరో కాదురా, నీ పాలిట యముడు, ఆ బ్రహ్మనాయుడు కొడుకురా. రుద్రయ్య, ఆ మంచి ముహూర్తం వచ్చేసింది. పిస్టోల్ పెట్టుకో, వెళ్ళి హరిగాని కాల్చి. పెట్ట కాల్చినట్టు కాలుస్తాను, వస్తాను. హరి, హరి, తమ్ముడు, తమ్ముడు, అమ్మయ్య, తమ్ముడు, అమ్మయ్య, తమ్ముడు, నన్ను క్షమించగలవురా నువ్వు? అదే మాట. అవునరా,
నేను నీకు అన్యాయం చేశాను. నీ జీవితంలో 14 ఏళ్ళు కటకటాల వెనక బండరాళ్ల మధ్య గడిచిపోయేలా చేశాంరా. నీ తోడుగుట్టిన వాడిని ఎందుకు కూడా నీకు అన్యాయం చేశాను. నన్ను క్షమించు. ఊరుకోరుకు నా నుదటలా రాసింటే దానికి ఎవరేం చేస్తారన్నాయ్. నీ కళ్ళకు కనిపించిన నిజాన్ని నువ్వు చెప్పావు, ఇందులో నీ తప్పే ఉంది. అవును, ఇంతకీ దాకా నీతో ఎవరు చెప్పారన్నయ్య? నేనే చెప్పాను బాబాయ్. అంతేకాదు, మన ఇద్దరం కలిసి ఆ రాయుడు ఆట కట్టించడానికి ఎలాంటి ప్లాన్ వేసాం కూడా చెప్పాను. హరి, వీళ్ళకి నిజం తెలిసినట్టే నువ్వు ఎవరివన్న నిజం రాయుడు కూడా తెలిసిపోయింది. ఎలా తెలుస్తుంది బాబాయ్? పట్టణం నుంచి గిరి ముసలైన బంధించి తీసుకొచ్చాడు, వాడి చేత నిజం చెప్పించాడు. ఎవరు? రుద్రయ్య. నువ్వా? ఎంతసేపు అయింది అబ్బాయి వచ్చి? ఇంతకు ముందే వచ్చాను. వదిన వదిన, అమృతం లాంటి నీ చేతి వంట తిని ఎన్నో ఏళ్ళైంది, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. అంతకంటేనా? రా అబ్బాయి. సరే. సరే రాముడు, నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు, నా కళ్ళారా చూశాను, చెవిలారా విన్నాను. అమ్మ రుద్రిగా, నువ్వు నా ముందే కుప్పి గంతులేస్తావురా. సరే, మీ అందరినీ కట్టగట్టి బాదం హల్వా, బందర్ లడ్డు, కాకినాడ కాజా కలిపి తినిపించేస్తా. చలిమిడి ముద్ద తినేసి ఏనాడు సెలవు తీసుకోవాల్సిన నీ అమ్మగారి కొడుకు ఊళ్ళోకి రుస్తుములా దిగి నాకే శత్రువు అయిపోయి, అవి నువ్వు వెళ్ళాడికి దప్పలం ఎట్టేరా అని నిన్ను పంపితే ఆడు నువ్వు అందరూ ఏకమైపోయి నాకేదో ఎట్టేయాలని మీరు పప్పులో కాలేశారు. నేను మొన్నే చెప్పాను కదా నా గురి తప్పదు అని, అందుకే ఈ ఆడ మీ అందరినీ పైకి పంపేయాలని తీర్మానించమైనది. అరబ్బాయా, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు. నీకు 3 ఏళ్ళు, మీ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు, అందరికీ కలిపి బంతి భోజనాలు ఎత్తేస్తానరా. రాయుడు, ఇంతకాలం అందరి చేత అన్ని తినిపించడానికి అలవాటు పడ్డ నీ చేత ఎండుగడి తినిపించడానికి రా నేను వచ్చింది. రాయుడు, నిన్ను నిద్రించాడని మా మాస్టర్ని పొడిచి చంపింది నువ్వు. నీ కొడుకు వల్ల నెలతప్పిన లక్ష్మిని పీక నిలివి చంపింది నువ్వు. నీ బండారం బయటపడుతుందన్న భయంతో మా అమ్మమ్మను ఆంబోస్తో చంపించింది నువ్వు. ఇన్నాళ్ళకి నువ్వు చేసిన పాపాలకు రుజువులు, నువ్వు చేసిన నేరాలకు సాక్ష్యం దొరికాయి కాబట్టి నీ రోజు ఎంత చూస్తావు. అవును, మర్యాదగా నిలబడిపో, లేదా మీ అమ్మ బుర్రకు బూరు మొక్క ఇట్టేస్తా. రేయ్, ఆ నట్టుకొచ్చా చెట్టు కట్టేయిందా. ఎరా బుర్ర సన్నాసి,
పులిమీసాలు అట్టుకుని ఉయ్యాలోగాలనుకుంటున్నావట్రా? నాకెదురు తిరిగినోడెవడో ప్యాణాలతో బయట పడలేదు. అవును, మీ మాస్టర్ నా మాటం లేదని ఈ చేత్తో నేనే పొడి చంపేశాను. ఇప్పుడు ఏమంటావు? ఏట్రా, ఆ ఈరిగాడు కూతుర్ని స్వయంగా నా చేత్తో పీకబీసుకేసి చెరులో బారేశాను. ఏం చేస్తావు? చీటికి మాటికి నోరెట్టు పడిపోయా. మీ అమ్మమ్మని ఆంబోతోడు తొక్కించి చంపించేసింది నేనే. దానికి నువ్వు ఆంబూతిని చంపావు కానీ నా జోలికేం రాలేకపోయావు కదా. ఇదిగో ఇక్కడ నేను నేరాలు చేసినా ఘోరాలు చేసినా న్యాయం గాని సత్యం గాని ప్రజ గాని ఏం మాట్టానికి ఏది లేదు. అది ఊరు పద్ధతి. ఇందాక నీకు మాట ఇచ్చాను చూడు, బంతి భోజనాలు పెడతామని. ఈ ఊళ్ళోకి నువ్వు దిగి నాకు మనశ్శాంతి లేకుండా చేసినందుకు ముందు నీకు మాంసం కొరిట్టావు. వాళ్ళను తప్పి నీ చేతనెందుకు మట్టి చేసుకుంటావు? ఈ హరి రుద్రయ్య చేసిన వెధపోలు ప్రజలకు తెలిస్తే వాళ్లే వీళ్ళను రాళ్ళు పుచ్చు కొట్టి చంపేస్తారు. ఏంటి తల్లి, నువ్వు చెప్పేది నాకే అర్థం కావట్లేదు. హరి మంచివాడు కాదని నాకు ముందే తెలుసు, అందుకే రహస్యంగా గమనిస్తుండేదాన్ని. ఈ రుద్రయ్య వచ్చాక ఒకరోజు ఇద్దరు కలిసి ఎవరూ లేరనుకొని కొన్ని నిజాలు మాట్లాడారు. అవన్నీ రికార్డ్ చేశాను, విను. రుద్రయ్య బాబాయ్, ఇంకా సిటీలో పోలీసులు నా కోసం గాలిస్తున్నారంటావా? ఎంత గాలిస్తే మాత్రం వాళ్ళు నిన్నే పట్టుకోగలరా? అయినా రేప్ చేసిన పిల్లను పేగడొక చంపేకి ఇంత వదిలేసావరా? అందుకే అది నీ గురించి రిపోర్ట్ ఇచ్చింది. అది కాదు బాబాయ్, అప్పటికే రెండు హత్యలు చేస్తున్నాను, మళ్ళీ ఇంకో ప్రాణం తీయటం ఎందుకా అని ఊరుకున్నాను. ఇంతకీ రాయుడు కూతుని వదిలేసావా లేకపోతే ఓ పట్టుపట్టావా? తొందరపడకు బాబాయ్, మంచోళ్ళ నటించి ముందు ఈ ఊళ్ళో అమాయకపు మొగుళ్ళు తాలూకు పెళ్ళాలను సరి చేస్తున్నాను. సమయం చూసి ఆ రాయుడు కూతురు కూడా ఓ పట్టు పడతాగా. అమ్మ బ్రహ్మన్న కొడక, నీ వెనకాల ఎంత పాపిష్టి చరిత్ర ఉందా? హత్యలు మానభంగాలు శాస్త్ర ప్రకారం వీడికి వెన్నతోబెట్టిన విద్యలు అన్నమాట. నాన్న, రేపు రచ్చబడ్డ దగ్గరికి ఊరందరినీ రమ్మనండి. ఈ నీచులిద్దరినీ నిలబెట్టి ఈ టేప్ వినిపిస్తే చాలు, వాళ్లే వీళ్ళ దుమ్ము దులుపుతారు. కరెక్ట్. ఇప్పుడు నా కూతుంది అనిపించుకున్నావమ్మా? ఇవాళ లింగం పంతులు అయ్యా, ఊళ్ళో పిల్ల మేక అందరినీ రచ్చబండ దగ్గరకు వచ్చేమని టౌ కొట్టించేయండి. ఆ రుద్రయ్య గారిని ఎరిగాన్ని బండి కట్టించి ఈడ్చుకుని జనం దగ్గర తీసుకురండి. ఊరు ఊరంతా మైక్లు ఎట్టేయండి, స్పీకర్లు, పండుగ పండుగ అయిపోవాలి, నడండి.